మీ కళ్యాణ్ అలివేనిల పెళ్ళవుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ అదంతా కృష్ణవేణి ఆడుతున్న నాటకం. పెళ్లి మండపానికి వెళ్ళడానికి ముందే నా బిడ్డని నాకు చూపిస్తానన్నా. अरविंद तो नी पेली नेन चेस्ता नक्का. అరవింద్ మా అక్క పల్లెటూరు అమ్మాయిని రిజెక్ట్ చేశాక అసలు వదులుకున్నాను తల్లి. కానీ మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రేమలో పడి ఒకటవుతుంటే నా ఆశ నెరవేరుస్తున్నావని ఎంతో సంతోషపడ్డాను. ఒక్క కోరిక, ఒకే ఒక్క కోరిక. జన్మలో నేనేం పాపం చేశానో ఏమో ఒప్పుకుంటాను, కానీ మా అక్క మనసు ఎంత గొప్పదో తెలుసా తల్లి. నాకు అమ్మా నాన్న లేని ప్రేమని పంచిన తల్లి మా అక్క. రక్తం పంచుకుని పుట్టుకుపోయినా నాకన్నీ పంచింది. స్నేహం, ప్రేమ, అభిమానం అన్ని అలాంటి అక్కకి ఒకసారి పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోయింది. ఇంకొక పెళ్లి నిశ్చితార్థం దగ్గర ఆగిపోయింది. అందుకే అక్కకు ఈ పెళ్లి జరిగి తను నా తోడి కొడలుగా రావాలని కోరుకున్నాను. అలాంటి అక్కకి ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కాకుండా చేస్తావా తల్లి? నా గురించి కాకపోయినా తనకు పెళ్లి కావాలని నీకు ముడుపులు కట్టింది. నీకు కనీసం అదైనా గుర్తుందా తల్లి? గురించి కట్టిన ముడుపుల కోసమైనా అరవింద్ అలవేణక్కల పెళ్లి చేస్తావనుకున్నాను అమ్మా. కానీ చివరికి నన్నిలో నీ సహాయరాలు చేస్తావనుకోలేదు. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు తల్లి. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తానని నా మరిదికి నేను మాటిచ్చాను.
ఇప్పుడు మాటని తప్పుతున్నాను. నా తోడి కొడల్ని చేసుకుంటాను అని మా అక్కకి మాట ఇచ్చాను. తన దగ్గర కూడా మాట తప్పుతున్నాను. నా కుటుంబానికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. అన్నింటా నేను ఓడిపోయాను. ఇక నేను ఎందుకు బతికాలి? ఎవరికోసం బతికాలి తల్లి? మాట తప్పి అందరి ముందు తలదించుకోవడం నా వల్ల కాదు. ఇవ్వాల్సిన పెయింటింగ్ గిఫ్ట్ నా దగ్గర ఉండాలి కదా, ఎక్కడ పెట్టాను? ఏమైంది నాన్న వంశీ? మరి బామ్మ, నా గిఫ్ట్ ఎక్కడ పెట్టాను? నీ గిఫ్ట్ ఏంటి? మరి నేను అరవింద్ కోసం ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేశాను, అదిమ్మని కృష్ణవేణి చెప్పింది. మరి అయితే కృష్ణవేణి తెచ్చిందేమో అడుగు. కృష్ణవేణి ఇంకా పెళ్లి మండపానికి రాలేదు బామ్మ. సరే అయితే వచ్చాక అడుగు. ఆ గిఫ్ట్ నేను ఎక్కడో భద్రంగా దాచాను. ఎక్కడా? విడిదింట్లో దాచావా? హా, గుర్తుకొచ్చింది, విడిదింట్లో దాచాను బామ్మ. అయ్యో మర్చిపోయి వచ్చావా? సరే మనిద్దరం కారులో వెళ్ళి తీసుకొద్దాం. కానీ ఎక్కడ దాచానో గుర్తు రావట్లేదు బామ్మ. అయ్యయ్యో ఇప్పుడు ఎలా నాన్నా? సరే ఒకసారి గుర్తు తెచ్చుకో. బామ్మ గుర్తొచ్చింది, నేను ఒక చోట దాచిపెట్టాను. ఎక్కడ దాచావు నానా? చెప్పను, నేనే వెళ్ళి తీసుకొస్తాను. సరేనా? నేను వస్తానుండు వంశీ. వద్దులే, మన డ్రైవర్ ఉన్నాడు కదా, నేను తీసుకెళ్తాను. సరేనా? వంశీ వంశీ ఆగు నాన్నా. వంశీ ఆగు నాన్నా. వంశీ వంశీ ఆగు నాన్నా. ఏమైంది పెద్ద బాబు? మరి మరి అర్జెంటుగా మనం విడిదింటికి వెళ్ళాలి. అలాగే బాబు. భీమ్ ఒక్క నిమిషం ఆగు. నాన్న వంశీ నేను వస్తాను పదా. నువ్వు వద్దు బామ్మా, నేను వెళ్తాను. సరే ఇదిగో భీమ్, వంశీ బాబు గిఫ్ట్ మర్చిపోయారు, నువ్వు విడిదింటికి తీసుకెళ్లి మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావాలి. అలాగేనమ్మా. సరే నాన్న నువ్వు వెళ్ళు. వెళ్ళు. కూర్చోండి బాబు. జాగ్రత్త. ఆ
వదిలేసి వదిలి కూడా చాలా సీరియస్ గా ఉంది. గమనించావా? అవునవును, కళ్ళల్లో అగ్ని పర్వతాలు కనిపిస్తున్నాయి. వీరభద్రం, మీ అన్నయ్య గారు ఎక్కడ? అది అన్నయ్య ఇందాకే కోటి వాళ్ళకి వెళ్ళారు సుజన్ గారు. రావడానికి ఎంత టైం పడుతుంది వీరభద్రం? ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తారు. లేదంటే ఫోన్లో మాట్లాడతారా? అక్కర్లేదు వీరభద్రం. సరే సుజన్ గారు. జరగని పెళ్లి కోసం లక్ష్మీనారాయణ గారు వచ్చే వరకు వెయిట్ చేయడం అవసరమా? నేను వెళ్ళి పెళ్లి ఆపేస్తాను సృజన్. రత్న, లక్ష్మీనారాయణ గారు కాదు, ముందు మన కోడలు రానివ్వు. తను వస్తే అందరం కలిసి లక్ష్మీనారాయణ గారికి నిజం చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ రత్న, ఈ ఒక్కసారి నా మాట విను. కృష్ణవేణి, భయంగా ఉంది. ఎక్కడున్నావు నువ్వు? అన్నా, దీన్ని ఇక్కడే వేసేద్దామా, బయటికి తీసుకెళ్లి వేసేద్దామా? దీనికి పెట్టిలో ప్రాణం పోవాలని రాసి పెట్టుందిరా, దీన్ని ఇక్కడ వేసేద్దాం. నా పెయింటింగ్ ఈ పెట్టెలోనే పెట్టాను, నాకు గుర్తుందిలే. అంజలి, నువ్వు ఇక్కడున్నావేంటి? పెట్టెలో దాక్కున్నావు, నాకు తెలుసులే. ఓకే ఓకే ఓకే. కట్లెప్పు విప్పుతాను. ఏమైంది, ఏమైంది అంజలి? అంజలి, అయ్యో అంజలి, అరే అంజలి, అయ్యమ్మో అంజలి, ఆగ అంజలి, అంజలి, అరే అంజలి, అంజలి, అయ్యో
రేయ్, అది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? పద. కృష్ణవేణి, ఈసారి గెలుపు నాది. రామ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు ఎక్కడికెళ్ళావమ్మా ఇంతసేపు? ఏమైంది మామ్? మామ్ అని నటించింది చాలు. అంత కోపంగా ఉన్నావేంటి మామ్? నువ్వు నా కూతురు అంజలివి కాదని నాకు తెలిసిపోయింది. అయ్యో మామ్, నేను అంజలినే. రాత్రి నా కూతురు విడిదింటికొచ్చి నన్ను కలిసింది. నా అంజలి రూపంలో వచ్చి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో నాకు అనవసరం. కానీ నన్ను మోసం చేస్తున్నావు. రాత్రి నన్ను కలవడానికి వచ్చిన నా అంజలి ఆ తర్వాత కనిపించడం లేదు. నిజం చెప్పు, నా అంజలిని ఏం చేశావు? ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. మామ్, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నేనే నీ అంజలిని. ప్రాణాలు తీస్తాను. చెప్పు, నా అంజలిని ఏం చేశావు? మామ్, నాలాగే ఇంకో అంజలి ఉందన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి మామ్? రాత్రి నా అంజలి నన్ను కలిసింది, నాతో మాట్లాడింది. నిజాలన్నీ నాకు తెలిసిపోయాయి. అయ్యో మామ్, నిన్నెవరో రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లి మన తల్లి కూతుళ్ళ మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నారు. నేను అరవింద్ని ప్రేమించి ఇంత దూరం వచ్చాను, నా కోసం నువ్వు వచ్చావు. పెళ్ళయ్యే టైంకి నువ్వు ఇలా మాట్లాడతావని కల్లో కూడా అనుకోలేదు మామ్. నీ కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలన్న నీ కళ, నీ కళ ఏమైంది మామ్? నా కళ్ళలోకి చూడు మామ్. అయ్యో మామ్, నేను నీ కూతుర్ని అంటే నమ్మవేంటి? కావాలంటే నన్ను చెప్పాయి, కానీ నీ కూతుర్ని కాదని చెప్పి నన్ను ప్రాణాలతో చెప్పకు మామ్, ప్లీజ్ మామ్. నీ నటనకు హ్యాట్స్ ఆఫ్, కానీ నీ నటనంతా అబద్ధమని ఇప్పుడే ఇప్పుడే తెలుస్తాను. మీ నాన్న బర్త్డే ఎప్పుడు? మా పెళ్లి రోజు ఎప్పుడు? నీ డిగ్రీ కాన్వకేషన్ ఫంక్షన్ ఎప్పుడు జరిగింది? నువ్వు నా కూతురువే అయితే నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే నువ్వు నా కూతురువి కాదు, ఒక ఫ్రాడ్వి. ఏ జోస్నా, ఏంటి రెచ్చిపోతున్నావు? అవునే, నేను నీ కూతుర్ని కాదు. ఒక్కటే తూట ఇక్కడి నుంచి వదలనంటే తలలోకెళ్తుంది. ఫినిష్. ఏంటే ఫ్రాడ్ అని ఊగిపోతూ ఏదేదో బాగుతున్నా? నేను నీ అంజలిని కాదు, అయితే ఏంటి?
నిజం తెలిస్తే మాత్రం వచ్చి కొట్టేస్తావా? కొట్టేస్తావా? నొక్కానంటే చిన్న మెదడు సిడ్నీలో పడుతుంది. నేను నీ కూతుర్ని కాదని అందరికి చెప్పి పెళ్ళి ఆపేస్తావా? నువ్వు అలా చేస్తే నేనేం చేస్తానో తెలుసా? అసలు అంజలి నేనే. సృజన్కి నీకు మధ్య పాతికేళ్ల క్రితం ఏర్పడ్డ పరిచయంతో నేను పుట్టానని ఆ రత్నప్రభతో చెప్పేస్తాను. మీ ఇద్దరి రిలేషన్ గురించి రత్నప్రభకి తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించు జ్యోత్స్నాదేవి. ఆ రత్నప్రభాదేవిని పక్కన పెట్టు. ముందు ఆ లక్ష్మీనారాయణ పెళ్లికొచ్చిన వాళ్ళు సృజన్తో నీ రిలేషన్ గురించి తెలిస్తే నీ మొహాన ఉమ్మేస్తారు జ్యోత్స్నాదేవి.